దేశంలో వేరే రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా బీజేపీ కానీ లేదా దాని కూటమి కానీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే, ఏకంగా పెట్రోల్ పోసి ఖాళీ చేస్తే డెఫినెట్లీ నేషనల్ వైడ్ పెద్ద న్యూస్ అయ్యేది, నేషనల్ వైడ్ పెద్ద పెద్ద డిబేట్లు చేసేవాళ్ళు. ఓ దీనికి సంబంధించి అసలు భారీ ఎత్తున చర్చ జరిగేది, డెఫినెట్లీ జరిగేది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు వచ్చిన 4.5 నెలల కాలంలో చూడండి, 5వ తరగతి చదివే పాపను మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేసి ఎక్కడో పడేసి మృతదేహం దొరకలే, నేషనల్ వైడ్ న్యూస్ కాలేదు. ఇంటర్ అమ్మాయిని అత్యాచారం చేసి కాల్చి పడేశారు, నేషనల్ వైడ్ న్యూస్ కాలే. తెనాలి అమ్మాయిని రాజకీయ పార్టీ కార్యకర్త, అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్త మెడిన్ చేసి బ్రెయిన్ వాజీపేటలు కొట్టి 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 కారు దాని కేసు కొట్టి చంపేశారు, నేషనల్ వైడ్ న్యూస్ కాలేదు. అత్త కొడలను పక్కన పక్కన పడుకోబెట్టి అత్యాచారం చేశారు, నేషనల్ వైడ్ న్యూస్ కాలేదు. 5 నెలల పసికందరు ఉయ్యాల నుంచి తీసి అత్యాచారం చేశారు, నేషనల్ వైడ్ న్యూస్ కాలేదు. విజయవాడ లాంటి పట్టణంలో దారుణం, విజయవాడ లాంటి పట్టణంలో వరదలు, గేట్లు ఎత్తేసి నీళ్ళల్లో ఒటకపోయి చచ్చిపోయారు అంతమంది, 60 మంది, నేషనల్ వైడ్ న్యూస్ కాలే. కాలే కాలేదా కానివ్వకుండా చేశారా అంటే సమాధానం ఎవరికైనా తెలుసు, నా మేనకోడలు అడిగినా చెప్తుంది, డెఫినెట్లీ చెప్తుంది లేండి. కారణం ఏంటి అన్నది ఈజీగానే చెప్తుంది. అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నేమ్ సేక్, జగన్మోహన్ రెడ్డి గారి 4.5 నెలలు అధికారంలో కనుక ఉండి ఉండింటే, 4.5 నెలలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని జరిగి ఉండింటే ఈ వాటికి మీడియా మేనేజ్మెంట్ ఒక రేంజ్లో చేసి చంద్రబాబు సార్, ఆంధ్రప్రదేశ్లో మీడియా నేను చెప్పాను కదా, కొన్ని పత్రికలు టీవీ ఛానల్ అందులో యాంకర్లు, అంతర్జాతీయ మేధావులు కొందరు పావులకు వణికిరారు, వాళ్ళని అలా అనాలి. డైపర్లు వేసుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చునేవాళ్ళు, అసలు మామూలుగా హంగామా చేసేవాళ్ళు కాదు. ఇన్ని దారుణాలు జరిగింది. రాష్ట్రపతిని కలిసేవాళ్ళు, కేంద్ర హోంశాఖ కలిసేవాళ్ళు, లేఖలు రాసేవాళ్ళు, జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసేవాళ్ళు, ఫిర్యాదు చేసేవాళ్ళు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేవాళ్ళు, అన్ని అందరి దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు. అవసరమైతే ఏడన్నా కనుక శాంతి భద్రతలు కాపాడండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యాలయానికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు, ఏడన్నా ఒకరోజు దీక్ష అయినా చేసేవాళ్ళు, ఏదో ఒకటి నానా రాజకీయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి ఏవీ కనిపిస్తలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మీడియా మేనేజ్మెంట్ చేయలేకుందా కనీసం నేషనల్ వైడ్ చర్చ కూడా కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళి ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఏముంది రాష్ట్రపతి దగ్గర పోయి ఇమ్మీడియట్గా ప్రయోజనం ఏంది అని అత్యంత కమెంట్లు అవసరం లేదు. నేషనల్ వైడ్ అటెన్షన్ రావాలి ఈ దారుణాల మీద, చర్చ జరగాలి. రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇస్తే నష్టమే ఉంది? అన్ని ప్రయోజనాలు క్యాల్కులేట్ చేసుకొని ఇవ్వం కదా, ఇవ్వండి. ఏమై కేంద్ర హోంశాఖ దగ్గరికి ఇవ్వండి, అపాయింట్మెంట్ అడగండి, లేకపోతే జగన్ గారి లేఖ రాయండి, జగన్ గారి గవర్నర్ దగ్గరికి వెళ్ళండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇవ్వండి. ఏమైంది? ఇస్తే నష్టమే ఉంది? ఇన్ని దారుణాల మీద ప్రభుత్వం చెప్పాలి కదా ఏంటని, వివరణ ఇవ్వాలి కదా, శాంతి భద్రతల వైఫల్యంలో వాళ్ళ పాత్ర ఏంటో చెప్పాలి కదా. ఏం మాట్లాడుకుంటాం.